సార్ ఇక తర్వాత సార్ షర్మిల హాట్ కామెంట్స్ నిన్న సభలో చేసినటువంటి కామెంట్స్ అంటే తెలంగాణలో వేడి రాజుకుంది, ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడటం కూడా మొదలుపెట్టారు, కానీ దీని రియాక్షన్స్ అన్నీ కొంచెం ఆంధ్రలో కూడా వస్తున్నటువంటి పరిస్థితులు సార్, ఏంటి సార్ దీనికి సంబంధించి? అంటే షర్మిల కేసీఆర్ వదిలిన బాణం అన్నారు, బీజేపీ వదిలిన బాణం అన్నారు, లేదా జగన్ వదిలిన బాణం అన్నారు, కానీ ఇక్కడ ఎవరూ వదిలిన బాణం కాదని ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ ఇచ్చేసింది తన ప్రసంగం. పూర్తిగా ఫస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం కాదని తేలిపోయింది. రెండు, కేసీఆర్ ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలిన బాణం కాదని తేలిపోయింది. ఈ రెండు బాణాలు కానప్పుడు బీజేపీ బాణం అయితే అయ్యుండొచ్చేమో, కాకపోతే హిందుత్వ పార్టీ అని చెప్పిన ఊరికి జస్ట్ అట్ట పాయింట్ వేసి వదిలేశారు. కానీ హిందుత్వ పార్టీ ఏదన్నా బీజేపీ వదిలిన బాణం ఏదన్నా వెనకమాల ఎక్కడ స్విచ్ ఏమైనా వేసి ఉండారేమో, మరి చూడాలి అది. కానీ ఇప్పటివరకైతే జరిగినటువంటి నిన్న మాట్లాడినటువంటి ప్రసంగం తర్వాత తెలంగాణలో ఎంతైతే వేడి పుడుతూ ఉందో కే షర్మిల ప్రసంగం, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే స్థాయిలో వేడి పుడుతూ ఉంది. ఎందుకు పుడుతుంది ఆంధ్రప్రదేశ్లో వేడి అని అంటే, షర్మిల చేసినటువంటి అనేక క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కడైతే కేసీఆర్ ఎంతైతే చెప్పాలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి షర్మిల అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అన్ని చెప్పాల్సిన అవసరం, ఆ సందర్భం ఆ పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే, తను ఎక్కడైతే అంటే ఇరిగేషన్ విషయంలో కానీ ముఖ్యంగా ప్రజా దర్బార్, తన తండ్రి నిర్వహించినటువంటి ప్రజా దర్బార్ ఎందుకు నిర్వహించట్లేదు కేసీఆర్ అని అడిగింది. కానీ అక్కడ అన్న నిర్వహించట్లేదు అనే అంశాన్ని తను మాట్లాడ, ఎక్కడ వాళ్ళ అన్న గురించి ఒక్క పాజిటివ్ వర్డ్ కూడా తన నోటెమ్మట రాలా. కానీ తన అన్న గురించి, అన్న సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ గురించి అయితే మాత్రం నెగిటివ్ కామెంట్ అయితే వచ్చింది. అంటే మాట్లాడకపోవటం నెగిటివ్ కామెంట్, మాట్లాడినట్టు అయితే పాజిటివ్ కామెంట్, పాజిటివ్ కామెంట్ అయిపోయేది, మాట్లాడకుండా ఉండటమే నెగిటివ్ కామెంట్. ఆ నెగిటివ్ కామెంట్ అనేటువంటిది తను అక్కడ లేవనెత్తారు. అందుట్లో ప్రజా దర్బార్ ఏ ఒక్కరూ ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్న, అది అందరికీ వేసినటువంటి ప్రశ్నగా ఉంది. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే, రాజకీయంగా అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, చాలా హీట్ పరిస్థితులు. ఇవాళ టీడీపీ వాళ్ళు ఎత్తుకున్నారు, ఏంటి మరి మీ చెల్లెలు ఎందుకు నీ పేద ఎందుకు చెప్పలేదు ఏంటి అనేటువంటి ప్రశ్నలు మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా కామెంట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు, బీజేపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ షర్మిల సభ సక్సెస్ నిన్న కాల, షర్మిల సభ సక్సెస్ ఈరోజు అయింది సార్. అంటే ఇంకా పూర్తిగా పరిపక్వతగా కాల కొద్దిగా అయింది, అంటే పాస్ మార్కులు పడినాయి. కేసీఆర్ స్థాయిలోనో కేటీఆర్ స్థాయిలోనో షర్మిలని తిట్టాలి, రేవంత్ రెడ్డి తన స్థాయిలో తను విరుచుకుపడాలి, అట్లాగే భారతీయ బండి సంజయ్ విరుచుకుపడాలి. ఎప్పుడైతే వీళ్ళందరూ విరుచుకుపడి తిడతారో అప్పుడు తను పూర్తిగా సక్సెస్ అయినట్టు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎవరికైతే మనం ప్రధానమైనటువంటి ప్రత్యర్థులు ఉంటామో వాళ్ళు ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యి తిడతారో అప్పుడే వీళ్ళ వాల్యూ పెరిగింది. లేదంటే ఇప్పుడు షర్మిల అక్కడే ఆగిపోయి ఉన్నారు, ఖమ్మంలో అక్కడే ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళందరూ తిట్టారో అందరి అటెన్షన్, ప్రజల అటెన్షన్ ఏం జరిగింది, ఏం మాట్లాడింది అని అప్పుడు చూస్తారు. అప్పటి వరకు చూడరు. షర్మిల మాట్లాడితే వాళ్ళు కొద్ది మందే చూస్తారు, కేసీఆర్ మాట్లాడితే, కేటీఆర్ మాట్లాడితే, రేవంత్ మాట్లాడితే, సంజయ్ మాట్లాడితే. మరి ఇది పొలిటికల్ ఈక్వేషన్, అందరినీ తిట్టింది కానీ అందరూ కూడా కింద వీళ్ళ స్థాయి నేతలతో మాట్లాడించి పాస్ అయ్యేంత వరకు తీసుకొచ్చారు. మిగిలిన కూడా మాట్లాడితే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్గా పాస్ అయిపోయినట్టు. అప్పుడు షర్మిల వాళ్ళకి మళ్ళీ కౌంటర్ ఇస్తుంది, మళ్ళీ వీళ్ళు వాళ్ళకి కౌంటర్ ఇస్తారు, ఆ కౌంటర్ రీకౌంటర్లు అవుతాయి. ఈ కౌంటర్లు ఎప్పుడైతే బలంగా వెళతాయో రాజకీయాలు హీట్ ఎక్కుతాయి. ఎప్పుడైతే ఇక్కడ రాజకీయాలు హీట్ ఎక్కినాయో ఇక్కడ పొగ అక్కడ అక్కడ మండిద్ది అనమాట. అక్కడ ఎందుకు మండిద్ది అంటే, ఇక్కడ ఏమో మాట్లాడినటువంటి అటు అన్నిటికీ అక్కడ మరి రేపు పొద్దున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటు కేసీఆర్ వైపు ఉండాలా, షర్మిల వైపు ఉండాలా, ఎటువైపు ఉండాలి, ఎటువైపు తేల్చుకోవాలనేటువంటి సందిగ్ధత ఏర్పడుతుంది. వీటన్నిటికీ భవిష్యత్తు కాలం చెప్పింది. కానీ రాజకీయాల్లో ఒక సపరేట్ ఒక డిఫరెంట్ పాలిటిక్స్ని మనం చూడవచ్చు, చూడబోతాము. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు జరగల, అన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యిండు, చెల్లి రాష్ట్రంలో పార్టీ పెట్టి ఫైట్ చేస్తానటం, ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భాల్లో కూడా ఎక్కడ నిన్నటి వరకు సమైకాంధ్ర ఉద్యమంతో ఉద్యమించినటువంటి వీరు ఇక్కడ పార్టీ పెట్టి జై తెలంగాణ రాష్ట్ర నినాదంతో ముందుకు వెళ్తామంటాం, ఇంతవరకు జరగల, ఇప్పుడు జరగబోతుంది. ఈ జరిగేటువంటి రాజకీయ పరిణామాల్లో విభిన్నంగా ఉంటాయి. నిన్న సభలో కూడా కేసీఆర్ను విమర్శిస్తున్నప్పుడు
కేసీఆర్ని ఎట్లా విమర్శిస్తామని చెప్పి నినాదాలు చేశారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడమని షర్మిల సభలోనే కొంతమంది జెండా పట్టుకొని నినాదాలు చేశారు. అంటే ఇవన్నీ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ ఆ సభలోకి అక్కడ పువ్వాడ అజయ్ చెప్పకుండా ఎవరు రారు, ఎవరో అక్కడ చెప్పుదేని లోకల్ నాయకులు వచ్చి ఉంటారు. రెండోది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అరిసి జగన్ అన్న గురించి మాట్లాడు, జగన్ అన్న గురించి మాట్లాడానంటే ఆ మాట్లాడలా వాళ్ళందరూ నిరోధించి ఆపారు. మరి ఏంటి అక్కడ అక్కడ ఏంటి ఇండికేషను? అన్న గురించి అన్న నా గుండెల్లో ఉన్నాడని చెప్తే సరిపోయేది కదా, ఒకటే డైలాగ్, ఒకటే డైలాగ్, అంత క్లారిటీ వచ్చేసేది. కానీ అక్కడక్కడ మా అన్న గురించి మాట్లాడలాం. అంటే అక్కడ రెండు అంశాలకు కూడా తన సమాధానం దాటేసింది. కానీ అటెన్షన్ అంటే నిన్న డయాస్ అంటే ఎవరైతే ఆర్గనైజ్ చేశారో చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ విజువల్స్ లేకుండా పూర్తిగా ప్లాన్డ్గా చేశారు, సభని సక్సెస్ విధంగా తీసుకెళ్లారు. ఈరోజు సక్సెస్లో కొన్ని పార్ట్స్ కొంత సక్సెస్ అయ్యారు, మిగిలినటువంటి ముఖ్య నేతలు కూడా ఆమె టార్గెట్ చేసి మాట్లాడితే అప్పుడు ఆమె సక్సెస్ అయినట్టుగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సార్, రాజకీయంగా విజయమ్మ కొడుకు వైపా కూతురు వైపా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గురించి ఏ విధమైనటువంటి పెద్దగా కూడా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితిలో రాజకీయ ప్రశ్న సార్, ఇది దీన్ని ఎలా చూడాలి సార్? అంటే విజయమ్మ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు సరే కొడుకు ముఖ్యమంత్రి అయ్యాడు, కూతురు కూడా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం లేకపోతే పనిచేసింది, మరి తనకు కూడా భవిష్యత్తు కావాలి. కొడుకుని అడిగి ఉండొచ్చు రాజ్యసభ ఇచ్చి ఫ్లోర్ లెటర్ ఇచ్చి ఢిల్లీ పంపిద్దాము, లేకపోతే ఏంటి తన రాజకీయ భవిష్యత్తు అని. అక్కడి నుంచి ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కానీ ఏ కుటుంబ సభ్యుడిని తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకోరు, ఫస్ట్ పాయింట్. ఎందుకు పెట్టుకోరు అని అంటే రెండోది వెంటనే కోటరీ తయారైపోతుంది. కోటరీ తయారైనప్పుడు రాజకీయంగా ఎప్పుడైనా పరిణామ క్రమాలు పరిస్థితులు మారితే వెంటనే వాళ్ళు అధినాయకత్వంలోకి వస్తారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే నేనైనా నువ్వైనా లేకపోతే ఇంకొకరైనా ఇంకొకరైనా ఎవరైనా ఏం భావిస్తారు, నేను మనం ఒక అధికారంలో ఉంటే అధికారం ఆ తర్వాత తన భార్యకో తన పిల్లలకో రావాలని కోరుకుంటారు. తర్వాత కాన్వర్ట్ సిచ్యువేషన్స్ అదే స్థాయిలో కనుక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ఛాన్సెస్ ఇచ్చిందని చూస్తారు. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి అసలు ఇచ్చే పని లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రేజ్లో కొంత క్రేజ్ కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన క్రేజ్లో కూడా కొంత క్రేజ్ షర్మిలకు ఉంది. మరి ఇప్పుడు అసలు తన మామూలుగా అక్కడ ఒక రాజ్యసభ స్థానం ఇస్తే అంటే ఇప్పుడు కేసులు వివాదాలు అనేక ఉన్నాయి కాబట్టి అటువంటి పరిణామం వచ్చినప్పుడు వెంటనే తనకు ఆపర్చునిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం ఉండకూడదు అని భావించినప్పుడు అక్కడ అవకాశం కల్పించకుండా ఉండిపోతారు. అప్పుడు అవకాశం కల్పించకుండా ఉన్నప్పుడు అక్కడ పోయి పార్టీ పెట్టి అన్న చెల్లి మీద పార్టీ పెట్టినప్పుడు పూర్తిగా రాజకీయంగా ఇద్దరు నష్టపోతారు. ఇద్దరు నష్టపోతారు, ఇద్దరు విమర్శలు పాలవుతారు, ఇద్దరు అది అది బదాను పడిపోయినట్టే అంటాం మనం. ఇద్దరు అన్నాజల్ ఇద్దరు చదువు కుటుంబంలో పొరపచ్చాలు ఉన్నాయనేటువంటి నింద కొంతవరకు గౌరవంగా ఉంటుంది. అందుకని ఇక్కడ పార్టీ పెట్టి ఇక్కడ బలమైనటువంటి వాదన వినిపిస్తుంది అని అంటున్నారు. కానీ చాలామంది ఇక్కడ పార్టీ పెట్టి ఖర్చీఫ్ అక్కడ వేసారనేటువంటి వాదన కూడా నడుస్తూ ఉంది. కానీ ఏదేమైనప్పటికీ పాలిటిక్స్లో విజయమ్మకి క్లిష్టమైనటువంటి పరిస్థితి, కఠినమైనటువంటి పరిస్థితి, కూతురు విషయంలో చెప్పింది తన కఠోరమైనటువంటి పరిస్థితి. కానీ వారు విజయమ్మ అనేకమైనటువంటి దెబ్బలు చూసింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆమె అనేకమైనటువంటి సమస్యలను అధిగమిస్తూ వచ్చింది, చూస్తూ వచ్చింది. సరే ఆమె ఎక్కడ ఫైటింగ్లో లేకపోయినప్పటికీ కూడా చూస్తూ వచ్చింది. చూస్తూ వచ్చినటువంటి క్రమంలో ఆమె గతంలో మాట్లాడేదానికి కూడా పూర్తి స్థాయిలో మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఆ పరిపక్వత లేదు, అంటే ఆ ప్రొనౌన్సియేషన్ లేదు, భావ ఆలోచన బాధాభా ఎన్ని ఉండొచ్చు కానీ కానీ నిన్న మాట్లాడినటువంటి స్పీచ్లో అనర్గళంగా చాలా అనర్గళంగా పరిపక్వతతో ఎక్కడైతే ఏ అంశాలను అయితే టచ్ చేయాలో అంశాలన్నింటినీ టచ్ చేసింది. వితౌట్ పేపర్ ఆ అంశాలన్నింటినీ టచ్ చేసింది. మరి ఆ అంశాలన్నింటినీ టచ్ చేయగలిగిందనంటే ఖచ్చితంగా ఆమెకు ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చేసింది. సార్, ఇన్ని దెబ్బలు చూసి ఇన్ని పరిణామాలు ఎదుర్కొని ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇంక ఇది పెద్ద పరిణామంగా కూడా భావించకపోవచ్చు. ఇంట్లో వచ్చిన సమస్య కాబట్టి ఇప్పుడు కొడుక్కి చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు, షర్మిలకి చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు. నేనేమైనా అన్న మీదకి పోయి పోటీ చేస్తున్నాను చేయట్లేదు, నేను పార్టీ పెట్టుకుంటానంటే నువ్వేంటమ్మా అనొచ్చు. ఆయన కూడా సరే రా నీ దగ్గర నువ్వు ఈవలనప్పుడు అమ్మ పోయి తన పని చేసి చేసుకుంటానంటే తనకెందుకు నువ్వు అడ్డం పట్టమని అనొచ్చు. ఏదైనా ఏ తల్లికైనా కానీ అది దాన్నేమంటాము గర్భశోష అంటాం కదా. ఇద్దరు అన్నాజల్లు ఇద్దరు ఆ విభిద్ధమైన పరిస్థితి వచ్చినప్పుడు అవి ఆ బాధ ఉండిద్ది, కానీ మార్గాలు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎస్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.